తర్వాత నెక్స్ట్ తడు గట్టిగా కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. పంటను కాపాడిన వాళ్ళ మొత్తం ఖచ్చితంగా దీన్ని చేయమని చెప్పి అడిగాం. మళ్ళీ మధ్యాహ్నం కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఏదైనా సరే మీరు ఈ రోజు లోపల ఒక నిర్ణయం తీసుకోండి. మీరు మోటార్లు వేస్తారా వెయ్యరా? మీరు వెయ్యలేకపోతే మేము ఇవాళ రైతుల్ని ఒక పిలుపునిస్తున్నాం. ఎవరికి చేతనైనంత చాలామంది దగ్గర స్పేర్ మోటార్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ 15 రోజుల కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి స్పేర్ మోటార్లు ఇవ్వండి, పైపులు ఇవ్వండి, మీ దగ్గర ఉన్న కేబుల్ ఇవ్వండి, గవర్నమెంట్ని ముందుకొచ్చేసి ఈ ఫీడర్ని 24 అవర్స్ ఫీడర్ కింద మార్చేసి 2 ట్రాన్స్ఫార్మర్లు 4 ట్రాన్స్ఫార్మర్లు పెడితే 10 మందిని బతికిస్తారా, 10,000 మందిని బతికిస్తారా అనేటువంటిది భగవంతుడు ఎట్లా రాసింటే అట్లా అవుతుంది. మానవ ప్రయత్నం మీరు ప్రారంభించండి అని చెప్పి గవర్నమెంట్ని కోరాం. డెఫినెట్గా ఈ ఫీడర్ ఏదైతే మన జీ కొట్టాల దగ్గర ఉన్నటువంటి ఫీడరు, అది వజ్రకరూరు మండలానికి ఉపయోగపడేటట్టు రైతాంగం స్వచ్ఛందంగా ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఎవరైనా వచ్చేసుకోవచ్చు మోటార్లు. ఒకవేళ వాళ్ళకి పయావులు కేసో రావడం ముందుకు అభ్యంతరంగా ఉందంటే వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చి మోటార్లు వేయొచ్చు, ప్రభుత్వం వచ్చి మోటార్లు వేయొచ్చు, తెలుగుదేశం వాళ్ళు వేయచ్చు, కమ్యూనిస్టులు వేయచ్చు, ఎవరైనా సరే కింద ఉన్నటువంటి నీళ్లను వాడుకోవడానికి అనుమతినిస్తూ ఈ పవర్ సప్లైని రెస్టోర్ చేయమంటున్నాం. ఇవాళ సాయంత్రం వరకు కూడా వెయిట్ చేస్తున్నాం. నాకైతే హోప్ఫుల్గా ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఇంకా ఈ రోజు రేపు దాటిందంటే మాత్రం రైతుల్ని నట్టేయటం ముంచినట్టే. దీనికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వాందే అయింది. నేను ఇవాళ ఎవరిని తప్పుపట్టడానికి ఏళ్ళెత్తి చూపడానికి రావడం లేదు. ఈ నిమిషానికి కూడా ఈ సమస్య పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళకి నేను కోరేది ఒకటే, కాలం మీద రాండి, ఈ పరిస్థితులను చూడండి. ఇప్పటికే అందరికీ కూడా అధ్యయనమైంది. నేను ప్రతి స్థాయి అధికారితోనూ మాట్లాడాను. ఎలక్ట్రిసిటీలో జేఈ స్థాయి దగ్గర నుంచి పట్టుకుని ఉన్నత స్థాయి అధికారి వరకు మాట్లాడాను, ముఖ్యమంత్రి కార్యాలయం వరకు మాట్లాడాను, జిల్లాల కలెక్టర్ల దాకా మాట్లాడాను. ఇంకా నేను చేయాల్సినటువంటి సర్వ ప్రయత్నాలు చేశాను. చెయ్యకూడదు అని నిర్ణయించుకుంటే మాత్రం ఎవరేం చేయలేము. చెయ్యాలి అని మనసుంటే మాత్రం బ్రహ్మాండమైన మార్గం ఉంది. దానికి ఏం అక్కర్లా, ఒక్క రోజులో 10 ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు సిటీ టౌన్లో ఏముంది, కరెంట్ ఫెయిల్ అయితే మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఒక ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంటాయి, తెచ్చి ట్రాక్టర్ తాడు పెడతారు, పాత దాని కనెక్షన్లు జంపర్లు తీసి దీనికి పెడతారు, అయిపోయింది. ట్రాన్స్ఫార్మర్ కట్టలు కట్టాలా కూర్చోబెట్టాలనేది లేదు. టౌన్లో ఉన్నవి దించవచ్చు, లైన్లు కొత్తగా ఎక్కర్లేదు, లైన్లు రెడీగా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు ఏరియాలో అడిషనల్గా పెట్టి 24 అవర్స్ కింద మార్చేస్తే, అంటే కొత్తగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. ఎవరి మోటార్లు వాళ్ళు వేసుకుంటారు. దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణం స్పందించమని చెప్పి నేను కోరుతున్నాను.